సంక్రాంతి వేడుకలలో రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్రావు పాల్గొన్నారు. తన సొంత గ్రామమైన అల్లూరు మండలం ఇస్కబల్లి గ్రామంలో సంక్రాంతి వేడుకలలో ఆయన పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో బేదా మస్తాన్రావు పాల్గొని సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా బేదా మస్తాన్రావు మాట్లాడుతూ తను పుట్టిన గ్రామమైన ఇస్కబల్లిలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందాన్నిచ్చిందని వివరించారు. ఇస్కబల్లి గ్రామంతో పాటు కాబూల్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఈ గ్రామంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆయన వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కాబూలికి చెందిన గోళ్ల మురళి ఏర్పాటు చేసిన బిఎంఆర్ క్యాలెండర్ని రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్రావు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, అభిమానులు, గ్రామస్తులు భారీగా పాల్గొనడం జరిగింది. 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ, ముఖ్యంగా నా స్వగ్రామం అయినటువంటి ఇస్కపల్లి గ్రామవాసులు, అక్కజెల్లెలకి, అన్నదమ్ములకి, అదేవిధంగా కావలి నియోజకవర్గ ప్రజానికి అందరికీ తెలియజేసుకుంటూ ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వివిధ ఆటపాటలు, ముగ్గుల పోటీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో నిన్నటి నుంచి కూడా నా స్వగ్రామైన ఇస్కపల్లిలో గడుపుతూ ఈ సందర్భంగా నిన్నటి రోజున సంక్రాంతి ఇందు కూడా ఏర్పాటు చేయడం జరిగినటువంటి విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు భోగి సందర్భంగా ఉదయం నుంచి ముగ్గుల పోటీలో మా గ్రామం అయిన ఇస్కపల్లి అక్కడిళ్ళందరూ కూడా పాల్గొనడం, వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమాన్ని సందర్భంగా భోగి సంగతి ఏర్పాటు చేయడం, దాంతోపాటే మన ప్రాచీన కళలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అది హరిదాసులు, గంగిరెద్దులు, కోలాటాలు, దాంతోపాటు మంగళ వాయిద్యాలు, ఇంకా వివిధ రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఉదయం 7 గంటల నుంచి గ్రామస్తుల యొక్క సంతోషం కోసం, నా సంతోషం కోసం ఏర్పాటు చేసి వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం కూడా ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటే ఈరోజు సాయంత్రం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరి కోసం, కావలి నియోజక ప్రజానీకుల కోసం ఉదయం సాయంత్రం 6:30 నుంచి ఆటపాటల్లో పాల్గొని బహుమతి గెలుచుకున్న వాళ్ళందరూ కూడా మన గౌరవ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు వస్తున్నారు. వారి చేతుల మీద ఇతర పెద్దల చేతికుండా బహుమతి కార్యక్రమం ప్రధానోత్సవం జరుపుకుంటూ, దాంతోపాటే సాంస్కృతిక కార్యక్రమం అయినటువంటి ఈనాడు ఈటీవీలో వస్తున్నటువంటి ప్రతి బుధవారం సాయంత్రం 10 గంటలకి ఆ ప్రోగ్రాం, దాంతోపాటు జబర్దస్త్ బాగా ప్రేక్షకులు ఆలోచించే జబర్దస్త్ ప్రోగ్రామ్ కూడా, దాంతోపాటే నటీనటులు కూడా కొంతమంది రాబోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమాలలో పాల్గొని ఎటువంటి అంతరాయాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా బయట గ్రామస్థలించి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఇస్కపల్లి వారు కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా రిక్వెస్ట్ చేసినప్పటికీ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పి ఎటువంటి అంతరాయం లేకుండా కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ ఈ 3 రోజులు నా స్వగ్రామమైన ఇస్కపల్లిలోనే గడుపుతాను. ఈ బంధువులు, బంధుమిత్రులు, ప్రేమభిలాషులు అందరినీ కలుస్తూ ఒకరికొకరు సంతోషం గడపడానికి మంచి ఒక పండగ ఈ సంక్రాంతి పండగ అనేది. చాలా సంతోషంగా ఈరోజు మా ఊరు వారు అందరితో కలుపుతూ ఈ ఆటపాటల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ముగ్గుల్లో కానీ, ఇంకా ఇతర క్రికెట్లో కానీ, వాలీబాల్లో కానీ, ఆడపిల్లలు అయితే రింగ్ బాల్, బ్యాడ్మింటను పాల్గొనడం గొప్ప విషయం. ఎవరికైనా మా ప్రైజులు రాలేదని బాధపడద్దు. ప్రైజులు అనేది ఊరికే కాదు, ఒక సంతోషంగా కానీ పాల్గొన్న వాళ్ళందరూ గెలిచినట్టు కింద లెక్క. కాబట్టి మాకు రాలేదు, ఇంకోటికి వచ్చింది అనేది కాకుండా మనం అందరం పాల్గొన్నామని సంతృప్తితో మనం ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మా గ్రామానికి నేను రుణపడి ఉంటాను. వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండబట్టే ఈరోజు నేను పెద్దల సభ అయినటువంటి రాజ్యసభలో ఎంపీగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో రాగలిగాను. ఈ
ఎంపీ ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధుల ద్వారా కానీ మా గ్రామానికి కానీ అదే కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఇప్పటికే కృషి చేస్తాము. నిధులు కూడా ఇప్పటికే 2.5 కోట్లు ఖర్చు పెట్టాను ఈ నియోజకవర్గానికి. ఇష్టపల్లి ఒక్కదానికి 116 లక్షలు ఖర్చు పెట్టాము. అంటే పేదలు ఎక్కువ ఉన్నటువంటి ఈ గ్రామంలో ఉప్పు కొట్టాలు చేసుకుంటుంటారు చెమ్ములు కానీ హరిజనులు అరుణతీయులు వాళ్ళందరూ కూడా రోడ్లు లేవంటే 60 లక్షల రూపాయలు రోడ్డు పని జరుగుతుంది. ఉప్పు కొట్టాల మధ్యలో వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కష్టమని అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి రహదారులు కానీ శ్మశాన వాటికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కానీ ఇంకా చాలా కార్యక్రమాలని విద్యుత్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ కూడా తీర్చడానికి సద్వినియోగం చేసుకుంటామని కూడా తెలియజేస్తుంటూ మీ అందరూ కూడా పాత్రికా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ మీడియా వారికి సోషల్ మీడియా వారికి అందరూ కూడా ఈ సంక్రాంతి శుభ సందర్భంలో మీకు అందరూ మీ కుటుంబాలు మీ బంధుమిత్రులు అందరూ మా ఊరు వాళ్ళతో పాటు వాళ్ళందరూ కూడా నియోజకవర్గ అందరితో పాటు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో బ్రహ్మాండంగా వాళ్ళు 200 ఏళ్ళు ఆ గంగమ్మ తల్లి శివపార్వతులు రామలక్ష్మణులు సీతమ్మ వారి రైతు బాగుండాలని చెప్పి కోరుకుంటూ చాలా సంతోషంగా ఈరోజు మా గ్రామ అందరితో అక్క జిల్లా అన్నదమ్ములతో గడుపుదామని తెలియజేసుకుంటూ